అడిగానే అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేము ఇద్దరం ఎడ్డవాళ్ళం కాదు, అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా రెండు సార్లు అన్నా, ఇద్దరం ఉన్నాం కదరా. చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా? ఆ రెండు కాదు. అయ్యో, మరి ఏం కావాలి? పెళ్లి. ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా, పెళ్లి అయిన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు. అవునవును, మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలు కందాం. మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. సారీ, నీ పేరేంటి? రచికే మర్చిపోయాను. ఆ టీ మురళి, డి గంగాధర్, కే బాలు, ఏ పవన్, బి వాసు, ఎస్ ఎస్ కమల, జో సుధాకర్. నా పేరు ఎన్ సరిత. మేము ఎప్పుడు అన్నదేం కాదు, నిన్నటి వరకు మాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఈరోజు ఇద్దరు వదిలిన వచ్చారు. ఆ సింక్ చూడు. ఏంటి మీరు దీన్ని సినిమాక పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటూ చూడు. మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశామంటే నిన్ను గట్టిగా పట్టుకుని. వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుపట్టి తీసుకొచ్చావు. నేను కూడా నువ్వేదో పరమ భక్తుడు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఎందుకని. ముందు తెలిసింది టెలిఫోన్ ధ్వనిగా నవ్వేది ఈవిడ ఆవిడ. హాయ్, ఎవరది? మా డాడీ మాట్లాడుతున్నారు. హలో డాడీ, హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ అని అడుగమ్మా. మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడు చికాగో, ఈవినింగ్ వాషింగ్టన్. ఓ, అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను. వెన్ ఆర్ యూ కమింగ్? వై ఆర్ యూ కమింగ్ అని అడుగు, నీ పెళ్లి విషయం మాట్లాడడానికే. ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు. ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ, నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. రియల్లీ? అబ్బాయి ఎలా ఉంటాడు? అందంగా బందర్ లడ్డులా ఉంటాడు. ఏంటి లడ్డులా ఉంటాడా? లడ్డులా ఉంటే మాత్రం కొరుకు తింటావా? డబ్బులు ఉన్నాయా? బాగా ఆయుష్టిపరుడా? డబ్బులు వాడా అడుగుతున్నారు, అవును చెప్పేద్దావా? అయ్యో అబద్ధం నాకు రాదు. చెప్పేద్దాం. నిజంగా చెప్పలేను. చెప్పే, నువ్వే మాట్లాడు. హలో, నేను డబ్బున్న వాడిని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగాన్ని మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు. నన్ను షార్ట్ గా లింగం అంటారండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైట్ వేస్తున్నా. సైట్? దేనికి పెళ్ళిక్క? ఓ రియల్ ఎస్టేట్. మీరేమైనా అనుకోవచ్చు. ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా? ఎంత ఉంటుంది టర్న్ ఓవర్? 2 కోట్లు ఉంటుందా టర్న్ ఓవర్? ఈ పక్క ఒక కోటి, ఆ పక్క కోటి, చాలేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం. నాకున్నది ఒకే కూతురు. నా వర్రీ అంతా తన పెళ్లి గురించే, ఎందుకంటే నేను ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగేవాడే సార్, వస్తే మీకు తెలుస్తుంది. అలాగా వస్తా వస్తా. అల్లుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునా అల్లుడు? ఓకే మామయ్య, బై. మామయ్య? ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. ఏంటి సార్, వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం అయిపంటున్నారు? వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి, హరికృష్ణ స్వామి అయితే ఏంటి, చంద్రబాబు స్వామి అయితే ఏంటి, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్? కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తి అయ్యా, అదొకటే నాకు తెలుసు. అది చేయకూడదంటే అలా మరి. పరమేశ్వరరావు ఇలారా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య! ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డకలు వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా? ఇంకా వాళ్ళెవరికి వెళ్ళిలేదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య ఉంటాడు. హలో వరదాచారి. నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసులే. ఏమిటి విషయం? ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది అంతే కదా. నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాళ్లే. ఓహో, సుబ్రహ్మణ్యేశ్వర సార్ కళ్ళ ముందే చెప్పేశాడా? నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఏమిటండి, ఎవరు ఫోన్లో? మన వరదాచారి. నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది. ఏమిటి?
జానకి ఎవర్నో లవ్ చేస్తుందట జానకి అలాంటి పిల్ల కాదండి ఈ లాయలకు పనే ఉంది ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టపోతే నిద్ర పట్టదు వాడి గురించి ఎలా మాట్లాడకు ఏపు జరగబోయేది వాడు ఈ వాడే చెప్తాడు వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా శ్రీశైలం మందు పాతర పెళ్లి 10 మంది వెళ్ళిపోండాలే దుర్మరణం పేపర్ చదువుతున్నావా పేపర్ నేను చదవక్కర్లేదు వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు టెలిగ్రామ్ అవును ఎందుకు పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంట్ గా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో అక్కయ్య లక్షణంగానే ఉందిగా ఆగు నాకో సందేహం ఏంటి జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా అది నీకెలా తెలుసు బావులు ఇస్తేనే పేగులు ఎక్కడతా దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీశైలం కాలే పోరా వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో సరే వెళ్తానా బావేంటి వాళ్ళు ఎంత పెడుకున్నాడు జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది అందుకని నువ్వు చెడిపోయావని నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు ఏంటి అసహ్యం చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై 11వ ఇష్టం వచ్చిన తిరుగుతూ నువ్వు ఇంటికి అవరాని మంట కలిపావు నాకు అప్పుడే అనుమానం వచ్చింది శ్రీశైలం నువ్వే గెలిచావరా నువ్వే గెలిచావు తప్పు చేశాను పార్వతి తప్పు చేశాను నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు అమ్మా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది నాన్న నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను లవ్ చేశానంటున్నావే అతను ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు డబ్బున్నవాడేనా అనాథ అతనికి అమ్మా నాన్న లేరు ఆస్తిపాస్తులు లేవు నిరుపేద అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు వేస్ట్ ఫెలో అంతేనా పెయింటర్ పెయింటర్ అతనేం రవివర్మ లేదు క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు శభాష్ రోజు అదే క్యాలెండర్ లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్ కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకో పెడతాడు అంతేగా లేదు జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు అది నువ్వు నమ్మావా అవును అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు ఓహో వాడు నత్తివాడు కూడానా దరిద్రుడు అనాథ పైగా నత్తి ఇదిగో చూడు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి కూడా ఇవ్వను నాన్న నేను చెప్పేది ఇదిగో చూడు ఇంకోసారి నన్ను నాన్నని పిలదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో అలా గట్టిపెట్టు అప్పుడు కాని కుదిరాదు మిస్టర్ పరమేశ్వరరావు వస్తాను అయ్యో ఏంటి అలా వెళ్ళిపోతుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకోవాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ మ్యారేజ్ అప్లికేషన్ ఈమె అమ్మాయి ఓ సారీ ఆమె అమ్మాయి అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్ ఏం సార్ మనోవర్తం అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి ఎక్కడ అంతకం పెట్టాలి అయ్యో ఏమిటి శబ్దం నత్తుందని ఎగతాలు చేస్తున్నారు సార్ 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 మన్నించండి సార్ వాడికి నిజంగానే నత్తుంది సార్ అయ్యయ్యో ఎప్పటి నుంచి సార్ పుట్టినప్పటి నుంచి మీకు నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ పడి పడ్డారా అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను గోలకరాయి నోట్లో పెట్టుకుని బీచ్ కెళ్ళి ఆరవమన్నాడు నేను రాయి నోట్లో పెట్టుకుని ఓ నరిచాను పోయింది గోలకరాయి లోపలికి పోయింది అయ్యో మీదేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పులు లోపల ఉంచుకోకూడదు ఆవదం లేదు లింగం ఆవదం ఇప్పుడు చాలా ముఖ్యం ముందు పెట్టరా సంతకం ఆరవకూడదు మీరు సంతకం పెట్టండి సార్ అపూర్వ సహోదరుడు జానకి ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడుగుద్దామా మీరు వెళ్ళి మాట్లాడి రండి నేను వెయిట్ చేస్తాను ఆగరా సార్ అర్థం లేకుండా నత్తకండి సార్ పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి అయ్యయ్యో అయితే వెళ్ళి కూడా అత్తిపోతుంది తాళి తీసుకో సార్ టైం దొరికినప్పుడల్లా వస్తుండండి మీతో చాలా మాట్లాడాలి తాళి కట్టరా
మూడు ముళ్ళు నేనే వేయాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేను వేస్తాను, మిగిలిన రెండు అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నడుగుతాను నత్తి గాడిద. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం కట్రా. ఏంట్రా ఇది? ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంటావు. పాలు పళ్ళు కొని పెట్టాను, పళ్ళు కుళ్ళిపోతాయి, పాలు విరిగిపోతాయి. ఏంటి సిగ్గుపడుతున్నాడు? ఫస్ట్ టైం కదా మనం అయితే. ఏంటండి త్వరగా రండి. డై డై త్వరగా రారా. వెళ్ళరా కొత్త పెళ్లి. ఎందుకు నవ్వుతున్నారు? సినిమాలు చూడంలా. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా మూడు సార్లు నవ్వుతారు. నువ్వు వెళ్ళు. ఇదేంటి తలుపులు లేవు, కట్టను అడ్జస్ట్ చేసుకో. తలుపులు లేకుండానా? అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? పిండి పడితే సరిపోతుంది. ఆడ బుద్ధి ఈడ పనిచేసింది అనమాట. ఎవరైనా చూసారంటే? నేను చూస్తారా? ఎవ్వరు చూడకుండా నేను చూస్తా కదరా. కట్టను పిండి పెడతాను, ఎవరైనా పిండి లాగారో పిచ్చ కొట్టుడు కొడతా. నువ్వు పోరా. ఎందుకు లైట్ ఆన్ చేసా? నేను ఆన్ చేశాను, నువ్వు క్యారీ ఆన్ చేసుకో. ఇప్పుడు ఎందుకురా? భయంకర బాల రాక్షసులు రా మీరు. తను ఎవరికి లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్? ఎవరికి? మా అమ్మకి. అమ్మకా? ఏ నేను మా అమ్మని లవ్ చేయకూడదా? నేను మాత్రమే లవ్ చేయాలా? నువ్వు తగు పెట్టుకుని వచ్చా? నేను మా నాన్నతో తగు పెట్టుకొచ్చానే గాని మా అమ్మతో తగు పెట్టుకోలేదే. అమ్మకి కూతురికి మధ్య లక్ష్యం ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళచ్చు. అమ్మా సరే కూతురు సరే.